గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బూతులు, అందుకే నిర్మాత నాగవంశి షాకింగ్ కామెంట్స్. కాలంలో వచ్చిన మార్పులో లేక ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారని తీస్తున్నారు, కానీ రీసెంట్గా వచ్చిన సినిమాలలో బోల్డ్ కంటెంట్, బూతులు, వల్గరిటీ ఎక్కువ అవుతుందని విమర్శలు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. మేకర్స్ మాత్రం ఆ టైప్ సినిమాలు తీయడంతో అస్సలు రాజీ పడట్లేదు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, మేము తీస్తున్నాం, ఇందులో మా తప్పేముంది అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. తాజాగా విశ్వక్సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇందులో బూతులు ఎక్కువగా ఉన్నాయని పరులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు May 31 విడుదల కావాల్సి ఉంది. గోదావరి జిల్లాలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్రం నుంచి ప్రమోషన్ల కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో బూతులు మూత మోగించినాయని హీరో క్యారెక్టర్ వేసిన విశ్వక్సేన్ ట్రైలర్లో అసంతమైన బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. వీడితో యూత్ అంతా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పెద్దలకు మాత్రం ఇవి ఏం నచ్చలేదు. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఈ సినిమాని అయితే చాలా విమర్శిస్తున్నారు. అలాగే నా మాట్లాడేది యూత్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సినిమాపైన అని పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తున్నారు. సో గాయ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.